హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను రెడ్డి చెప్పట్లాగే మరో నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ లోపల నోటిఫికేషన్ విడుదల చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిఎస్ఏఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోపల ఉద్యోగాలు అనేవి ఉన్నాయి వీటికి చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఎనిమిది చివరి తేదీగా ఉంది అప్లికేషన్లు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకుంటారు దానికి సంబంధించిన ఫామ్ని నేను ఈ వీడియోలో చూపిస్తాను దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి అర్హత కేవలం డిగ్రీ అండ్ పీజీ అర్హత అడిగారు సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ అనేది చేయండి నేను ఇదే విధంగా మీకు వివిధ రకాల ఉద్యోగాల గురించి వివరిస్తూ ఉంటాను సో ఈ నోటిఫికేషన్ ఒక పూర్తి వివరాలి చూద్దాం నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్టయితే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నెహ్రూ మార్గ్ నాగ్పూర్ నుంచి విడుతున్న నోటిఫికేషన్ దీనిలో అప్లికేషన్స్ అనేది ప్రాజెక్ట్ స్టాఫ్ ఆన్ అడ్హాక్ బేసిస్ అని ఇచ్చారు ప్రాజెక్ట్ టైటిల్ వచ్చేసి గ్రాంట్ ఇన్ ఎయిడ్ అండ్ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్స్ ఎట్ నీరి ఆర్ఐసి ముంబై దీని లోపల ప్రాజెక్ట్ అసిస్టెంట్ మూడు ప్రాజెక్ట్ అసోసియేట్ ఆరు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ వచ్చేసి టూ ఉన్నాయి ఎలిజిబిలిటీస్ వాటికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి కేవలం బీఎస్సీ అడిగారు అది కెమిస్ట్రీ కానీ స్టాటిస్టిక్స్ కానీ లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ టెక్నాలజీ ఇన్ సివిల్ కెమికల్ మెకానికల్ అడిగారు బీఈ బీటెక్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఫిఫ్టీ ఇయర్స్ ఇచ్చారు జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు దాంతోపాటుగా ఆ ట్వంటీ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఈ అనేది ఇస్తారు తర్వాత ప్రాజెక్ట్ అసో అసోసియేట్ వన్ చూసుకున్నట్టయితే ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బీఈ ఆర్ బీటెక్ సివిల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఎంఈ ఎంటెక్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు ప్రాజెక్ట్ స్పెసిఫిక్ వర్కింగ్ అనేది ఇచ్చారు దాంతోపాటుగా థర్టీ వన్ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది ఇస్తారు ఎవరైతే స్కాలర్స్ ఉంటారో నెట్ కానీ వాళ్ళకు ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది తర్వాత ప్రాజెక్ట్ అసోసియేట్ టూ చూసుకున్నట్లయితే ఎంఎస్సి ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మైక్రోబయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఆర్ బీఈ బీటెక్ సివిల్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ దాంతోపాటుగా ఆ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు సో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు వీళ్ళు ఎంఈ ఎంటెక్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు థర్టీ ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ ఇచ్చారే ఎవరైతే స్కాలర్ సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకి ఇస్తారు లేకపోతే మిగిలిన వాళ్ళకి తక్కువ అమౌంట్ అనేది ఉంటుంది సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారని చూసుకున్నట్టయితే మనకు అప్లికేషన్ చేసే ఏదైతే బయోడేటా దాంతోపాటు కింద ఫార్మాట్ అప్లికేషన్ ఫార్మాట్ ఉంది అది కూడా చూపిస్తాను ఇవన్నీ మనం సెల్ఫ్ అటెస్టేషన్ చేసుకొని అంటే మన సంతకం పెట్టి ప్రతి పేపర్ పైన ఆ డాక్యుమెంట్స్ ఉన్నాయో మన క్వాలిఫికేషన్స్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా మనం పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ సైంటిస్ట్ అండ్ హెడ్ సిఎస్ఐఆర్ నీరి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఎయిటీ నైన్ బి డాక్టర్ అన్బిసన్ రోడ్ ఉర్లీ ముంబై ఫోర్ డబల్ జీరో జీరో వన్ ఎయిట్కి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత వచ్చే అప్లికేషన్లు స్వీకరించారని చెప్పారు దాని తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని నీరు వెబ్సైట్ లోపల ఆరో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఒకటి రోజు పిలిచి ఇంటర్వ్యూ లింక్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి పంపిస్తారు సో ఇది నోటిఫికేషన్లో ఉన్న అర్హతలు అప్లికేషన్ ఫామ్ చూసుకుని అడిగితే రిఫరెన్స్ పో నోటిఫికేషన్ నెంబర్ అడిగారు మన డీటెయిల్స్ అని అడిగారు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడిగారు ఫోటో పైన సిగ్నేచర్ అడిగారు మన క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ వర్క్ చేశారనే డీటెయిల్స్ అడిగారు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా అడిగారు ఇది ఈ నోటిఫికేషన్ యొక్క అప్లికేషన్ ఫామ్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఈ వీడియోలో ఉన్నాయి సో ఇంక అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను Thank you for watching. Please subscribe my channel and all the best.